అందరూ ఎదురుగితే అక్కర్రావు గారు, అల్లంనారాయణ గారు, గడ్డ చిత్రపల్లి గారు, అంజయ్ గౌడ్ గారు, కిషోర్ గారు, అదేవిధంగా రచయిత గౌడి శంకర్ గారు. ఇది పుస్తకానికి పెట్టినటువంటి టైటిల్ సినిమా టైటిల్ లాగా చాలా గొప్పగా ఉంది. ఒకడు రచయిత రాసినటువంటి వ్యాసాలన్నీ కూడా మనం చూసినట్టయితే ఏ రోజు ఏ కార్యక్రమం తీసుకొని కేసీఆర్ గారు ప్రజల మన్నలు పొందిండో ఆ సందర్భంలో రచయిత మరి వ్యాసం రాయడము, అది తెలుగు దినపత్రికలో పరిశీలించడం కావడం, వాటిని చదవడం, సామాన్యంగా చదివి వాటిలో కొత్తదనం ఉంటే నేను వెంటనే గౌరీశంకర్ గారికి ఫోన్ చేసి కూడా చర్చించేవాడిని. అయితే ఈ పుస్తకం ఈ సందర్భంలో కేసీఆర్ గారు పుట్టిన దినం 11వ తారీఖు ఫిబ్రవరి నాడు ముందే దీన్ని ఆవిష్కరించి మళ్ళీ ఒకసారి యావత్ తెలంగాణ ప్రజలకి ఒకసారి తెలంగాణ రాష్ట్ర ఉద్యమము, తెలంగాణ రాష్ట్ర సాధన సాధించిన తర్వాత ఈ 6 సంవత్సరాల పట తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి వెళ్ళి చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించిన సందర్భంలో వివిధ రకాల మనస్తత్వాలు, వివిధ రాజకీయ ఆలోచన పరులందరితో కూడా కేసీఆర్ గారు చర్చించే సందర్భంలో నేను పాల్గొన్నాను. ముఖ్యంగా అల్లంనారాయణ లాంటి వాళ్ళు, లేకపోతే గడ్డ చక్రపాణి గారు లాంటి వాళ్ళు, గౌరీశంకర్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిత్వము, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ నేరుగా రాజకీయంగా రాజకీయ పార్టీలో వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకున్నటువంటి వృత్తిరీత్యా జర్నలిస్ట్ కానీ ప్రొఫెసర్గా కానీ వాళ్ళు ఆ కోణం నుండి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ గారికి పలు సూచనలు చేశారు. అలా కేసీఆర్ గారు ఒక నాయకుడిగా తన ఆలోచనల్ని ఆచరణ సాధ్యం తీసుకొచ్చాడంటే ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురిని నేను ప్రస్తావించాను, కానీ నాకు ఒక 300 మంది పేరు తెలుసు. ఎందుకంటే నేను కేసీఆర్ గారితో మొదటి రోజు నుండి భార్యంబడి ఉన్నాను. ఇంజనీర్ రిటైర్ ఇప్పుడు అయిపోయారు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, ఓ విధంగా ఆనాటి ప్రభుత్వాలు, అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ, ఆ సందర్భాల్లో ధైర్యం చేసి బయటకు వచ్చి తమ ఆలోచనల్ని కేసీఆర్ గారితో చర్చించడం అంటే ఆషామాషి కాదు. వృత్తిరీత్యా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు, వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు, కానీ ఇంజనీర్లు ఎంతోమంది, మేము చాలా పకడ్బందీగా ఎక్స్పోజ్ కాకుండా కూడా ఎన్నో ఆలోచనలు మేము తీసుకున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాం, ఎందుకంటే గౌరీశంకర్ గారు రాశారు ఒకగానొక్కడు, ఎస్ హీఈస్ ది ఫేస్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. ఒక సినిమా తీస్తారు, సినిమా తీసినప్పుడు పేరు, ప్రతిష్టలు డైరెక్టర్కి, హీరోకి వాళ్ళకి వస్తాయి, వాళ్ళు ఆడ అవ్వకూడతారు. కానీ దాని వెనుక తెర వెనుక ఉన్నటువంటి వాళ్ళ పాత్ర కూడా చాలా పెద్ద పాత్ర. తెర వెనుక ఉన్న వాళ్ళు ఎంత గొప్పగా చెప్పినా కూడా తెర ముందు వాడు చక్కగా చేయకపోతే కూడా ఫెయిలే. ఆ వ్యక్తి కేసీఆర్ తెర ముందు కూడా ప్రజల్ని ఆకట్టుకొని ప్రజలకి ఒక చైతన్య రూపం తీసుకువెళ్ళేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఇలాంటి దానికి వెనక ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా గొప్పవారు, బిహైండ్ ది స్క్రీన్ అంటారు. కాబట్టి మిత్రులారా, ఈరోజు చివరిగా అంజలి గౌడ్ గారు చెప్పిన ఇంతవరకు దేశంలో వారికి తోడుగా నేను ఇంకొకటి యాడ్ చేస్తున్నాను. నిన్నగాక మొన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టే సందర్భంలో
ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వే అనేది పార్లమెంట్ లో ప్లేస్ చేస్తారు. ఇలా ఎకనామిక్ సర్వే డీటెయిల్స్ అని ఏం చెప్తుందంటే తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి వరుసలో ఉంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు మాట్లాడే ఆస్కారమే లేదు. ప్రజల్ని వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం కేంద్రంలో ఉండి చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే అలాంటి గొప్ప కార్యక్రమాలు ఆచరణ సాధ్యం తీసుకురావడం జరిగింది. తెలంగాణ ఈరోజు ఒకటి రెండు విషయాలపట కొంత ఇంకా ప్రయత్నం చేసి ముందు వరుస తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ చాలా రంగాల్లోపట చాలా మొదటి వరుసలో ఉన్నాం. కోవిడ్ విషయంలో కూడా చాలామంది నిందలు వేశారు. కానీ ఇలా కోవిడ్ కంట్రోల్ చేయడంలో పట తెలంగాణ రాష్ట్రం బాగా పనిచేసిందని చెప్పి హర్షవర్ధనే పార్లమెంట్లో చెప్పక తప్పలేదు. కానీ నిందలేసింది చాలా దుర్మార్గంగా మాట్లాడని భాషలో విమర్శించింది, మాట్లాడకూడని భాషలో విమర్శించింది. ఇవాళ దయాకర్రావు గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నారు. ఎన్ని రంగాలలో ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థలో మనం ముందు వరుసలో ఉన్నామండి. శానిటేషన్ గ్రామీణ ప్రాంతాలకు ఇద్దరు వెళ్తే మనకందరికి తెలుసు ఒక రకమైనటువంటి వాతావరణం ఉండే. శానిటేషన్ బాగా లేక ఒక ఫౌల్ స్మెల్ ఉండేది. ఇది గ్రామాల్లోకి వచ్చిన వాడే వాసన ఉండేది. ఇలా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పార్కుల పోయినట్టుండదు, మంచి పూల మొక్కలు రోడ్ల పైన ముడుస్తుంది, చెట్లు చాలామంది పెట్టేది. కానీ కేసీఆర్ గారు ప్రతి గ్రామానికి ఇలా ట్రాక్టర్లు విషయం చెప్పారు. కాబట్టి ఎన్నో రంగాల్లో ముందుమేది తెలంగాణకే కాదు కేసీఆర్ గారు ఇలా దేశానికి చాలా విషయాల్లో పట ఒక రాజకీయ నాయకుడిగా ఒక పరిపాలనుడుగా మార్గాన్ని చూపిస్తున్నాడు. చాలా రంగాల్లో పట మనం ఈరోజు ముందు వరుసలో ఉన్నాం. కాబట్టే గౌరీశంకర్ గారు రాసిన వ్యాసాలన్నీ కూడా సంకలనం చేయాల్సిన అవసరం ఉంది. మిత్రులు కిషోర్ గారు కోరినట్టు తప్పనిసరిగా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి మండలానికి వెళ్ళే విధంగా మంత్రి గారు ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తూ తెలుగుదేశం